కావలిపట్టణం అంబేద్కర్ సర్కిల్లో యానదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. బోయలు, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వారు వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయ్యా జగన్, వెనుకబడిన గిరిజన జాతులైన యానాదులు ఎరుకల పొట్టకొట్టొద్దని కోరారు. ఈ సందర్భంగా గిరిజన దళిత నాయకులు మీడియాతో మాట్లాడారు. యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాపూరి కృష్ణయ్య, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి కల్లయ్యలు మాట్లాడారు. వాల్మీకి బోయలు మేధావి వర్గమని, ఇలాంటి వారిని యానాదులు ఎరుకుల సామాజిక వర్గాల్లో చేర్చి వారి రిజర్వేషన్లు కొల్లగొట్టడం అన్యాయమన్నారు. వెంటనే చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మా గిరిజన సంఘంలో దళిత సంఘాలు అందరూ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇప్పుడు నిరుపేదలైనటువంటి ఆర్థికంగా సామాజికంగా చిరిగిపోయినటువంటి ఒక సంచారో జాతులైనటువంటి యానాదుల కులాలలోనూ గిరిజన కులాల్లో ఒక నేరపూరితమైనటువంటి ఒక కులాన్ని తీసుకొచ్చి వీళ్ళు కలిపితే ఇంకా వీళ్ళు బతకటమో సావటం అనేది జగన్మోహన్ రెడ్డి కాపలాదారులైనటువంటి బోయలు తీసుకొచ్చి మమ్మల్ని దంపడానికి ఇప్పుడు గిరిజనులు ఎవరు కూడా ఉద్యోగులు రాకుండా ఏ సంక్షేమ పథకం దాన్ని చెందకుండా చెయ్యాలనే కుట్రతోటి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి బోయల్ని ఒక బలమైన మూడు జిల్లాల్లో ఉన్నటువంటి బలమైన వర్గాన్ని తీసుకొచ్చి మనలో కలిపితే ఇక వాళ్ళ ఆర్థికంగా బలమైన వ్యక్తులు మాకు ఎట్లాంటి ఒక్క ఉద్యోగం కూడా రాదు, మాకు ఒక సంక్షేమ పథకం కూడా రాదు. అమ్మో కలిపి నా పేరు రాపూరి కృష్ణయ్య యానాది. ఈ యొక్క నెల్లూరు జిల్లా యానాదుల సంక్షేమ సంఘం చైర్మన్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఎందువల్లంటే ఏదైతే బోయ, వాల్మీకి, బెందు, కొరియా ఈ యొక్క మంచి పొజిషన్లో ఉన్నటువంటి కులాలని ఎస్టీల జాబితాలో కలపడం చాలా దురదృష్టకరం, చాలా అన్యాయం అని చెప్పేసి ప్రభుత్వానికి అనేక రకాలుగా మేము వినియోగించుకుంటూ ఉన్నాము. అయినను ప్రభుత్వం దీన్ని మొండిగా వ్యవహరిస్తూ వాళ్ళకి రిజర్వేషన్లో కలిపే విధంగా అసెంబ్లీలో ఇక్కడ పార్లమెంట్లో తీర్మానం చేసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దుర్మార్గు పాలన కొనసాగుతూనే ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు సెకండ్ జీవో 52 తీసుకొచ్చారు. 52 తీసుకొచ్చారు కాక గత ఆరు నెలల నుంచి కూడా మేమంతా కూడా ఈ సెకండ్ జీవో మీద మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మొన్న ఇటీవల్ల తీర్మానం పెట్టుకోవటం, అసెంబ్లీలో తీర్మానం పెట్టి మళ్ళీ వాల్మీకి బోయల్లో ఇందులో చేరటం అనేది ఇది సరైన పద్ధతి కాదని ఈ పక్క మేమంతా కూడా అంత కాల్ చేస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారికి సేవ కుట్టినట్టుగా లేదని తెలియజేస్తున్నామన్నాం. ఇకనైనా గిరిజనుల మీద ప్రేమ వహించి మీరు తీసుకొచ్చిన జీవో 52 తక్షణం రద్దు చేయాలని, మీరు పెట్టిన తీర్మానం రద్దు చేయాలని మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్, ఈరోజు వాల్మీకి, బోయ అనే రెండు కులాలు మేధావర్గానికి చెందిన కులాలు, ఈనాడు పవిత్రమైన రామాయణాన్ని రచించిన వ్యక్తి వాల్మీకి, జగకు చెందిన వ్యక్తి, అటువంటి మేధస్సు గల జాతిని తీసుకొచ్చి ఈ యొక్క యానాదులు ఎరుకుల జాతుల్లో కలిపి వీళ్ళకు వచ్చే రిజర్వేషన్ని వాళ్ళకి పొందుపరచడం అంటే ఇది గిరిజనులకి ద్రోహం చేసినట్టే. కాబట్టి ప్రభుత్వం సన్నిహితం కలిగించుకొని ఈ అసెంబ్లీ పెట్టిన తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నేను గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి,
విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా. ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.